చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కావు హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సంగీర్ చలో ఇయాలటి మన బిగ్ బాస్ బాతాఖాని మొదలుపెట్టే ముందు ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చిన మన పొంకనాల పెంటయ్య గురించి మాట్లాడుకుందాం కాంట్రవర్సీ కింగ్గా ఇంట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిండు రోజు ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టుకుంటా తమాషలు చూసిండు లడాయిలు పెట్టిండు ఓహో ఆయన చేసిన కథలు చాలా ఉన్నాయి ఇంట్లో బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ఎట్లయినా గెలుచుకొస్తా అని తొడగొట్టిపోయిండు వెల్ ప్రిపేర్డ్గా సోషల్ మీడియా ఆర్మీని ముందే ఫామ్ చేసుకొని పోయిండు వారం వారం పొట్టు పొట్టు ఓట్లు పడ్డాయి కానీ ఏమైందంటే ఆయన చేస్తున్న శాస్త్రాలు చూసి జనాలకు చిర్రెత్తుకొచ్చినట్టుంది ఓట్లు వాడు బంద్ అయింది కట్ చేస్తే ఆ ఇంట్లోకి గెదుముతే ఈ ఇంట్లో వచ్చి పడ్డాడు మరి కప్పు గెలవకుండా ఆయన ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినాక ఇంటి సభ్యుల రియాక్షన్ ఎట్లుంటుంది ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఆయనతో ఎట్లా మాట్లాడుతూ అవన్నీ మనం తెలుసుకోవాలంటే మన మచ్చ టీవీలో పోయి చూడాలి చలో మచ్చ టీవీకి వెళ్ళిపోదాం టీవీని నిన్ను చూసి 70 రోజులు అవుతుంది బుజ్జిగుండా నిన్ను కూడా చూసి చాలా రోజులు అయింది నీ అసలు నీ అప్డేట్ చూడకుండా అసలు ఎట్లా తట్టుకోలేకుంటున్నా అసలు సోషల్ చేయలేకపోతున్నానే ఇప్పుడు ఇట్లా నెట్ ఆన్ చేస్తే చాలు మెసేజ్ల వర్షం కురుస్తుంది అసలు సెకండ్కి ఒకసారి నేను అప్డేట్ చూసుకునేటోని ఇవన్నిటిని తట్టుకోలేక నువ్వు ఇప్పుడు స్టక్ అవుతున్నావు అసలు ఈ ఫ్యాన్స్కి నా నెంబర్ ఎవరు ఇచ్చారు అసలు ఓ రింగ్ విన రింగ్ అవుతుంది హలో హలో నేను చిల్లరాజు సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు మీ పేరు మీద మొన్న 4 సార్లు 4 లీటర్ల బ్లడ్ డొనేట్ చేశా మీరు చెప్తే నా హార్ట్ నా లివరు నా కిడ్నీ ఏది అడిగితే అది కోసిచ్చేస్తా సార్ థ్యాంక్ యూ మై డియర్ బాయ్ మీలాంటి పిచ్చ ఫ్యాన్స్ నా కోసం బతకాలయ్యా అయ్యో బాబోయ్ మొన్న మీరు ఆ ఇంట్లో చేసిన వెకిలి చేస్తాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి సార్ ఆ సోనాలకి మగిలికి మధ్య పెట్టారు ఫిట్టింగ్ ఆ ఇంట్లో పుల్లలు పెట్టడంలో నేనే తోపు అని బిగ్ బాసే తెలిసి చెప్పిండు మరి ఆ ఇంట్లో కాంట్రవర్సీ లేకపోతే ఏం మజా ఉంటే చెప్పు మై డియర్ ఫ్యాన్ అవునవును మిమ్మల్ని అలాగే ఇంట్లో ఉండనిస్తే ఇండియా పాకిస్తాన్ వారు పెడతారని పంపేసినట్టున్నారు బిగ్ బాస్ అయినా ఏ మాటగా మాటగాని భలే గోకారండి ఆ సరసని మీరు చూసింది కొంతేనయ్యా ఆ సరసతో నేను ఆడిన సరసాలు నవరసాలు పులిహోరలు చాలా ఉన్నాయి ఒకసారి ఆమె టూత్ బ్రష్ నా టూత్ బ్రష్ మారిపోయాయి ఎందుకంటే అవి సేమ్ కలర్ కాబట్టి ఆ మారిపోయిన బ్రష్తో పన్ను తోవుకున్నప్పుడు ఫీలింగ్ వెరీ రొమాంటిక్ అండి అయ్యా బాబోయ్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఆ ఇంట్లో వేసిన తింగరేషాలు ఎన్నో ఉన్నాయండి కానీ అవిటిని ప్లే చేయలేదు లేకపోతే మా ఆవిడ చేతులు నాకు చెప్పితే వాళ్ళు తప్పేవి ఇవే తగ్గించుకుంటే మంచిది మీకు తెలీదా వాటిని అన్సిన్స్లో పెట్టారండి అవునా అయితే ఇప్పుడు నేను మావిటికి ఫోన్ చేసి అవి డిలీట్ చేపిస్తా మా ఆవిడ ఫోన్లో కూల్ స్టాండ్ కూడా డిలీట్ చేస్తా మీరు విన్ అవుతారని మా ఫ్యాన్స్ అసోసియేషన్ కొన్నంత నమ్మకం పెట్టుకుంది సార్ మా మొక్కులు ఉపవాసాలు కొట్టుకున్న నా గుండ్లు అన్నీ వృధా చేశారు సార్ వృధా చేశారు అయినా గెలవకుండా బయటకొచ్చి మా ఫ్యాన్స్ని బీభత్సంగా చేశారు ఏది మన చేతిలో లేదు తమ్ముడు నెక్స్ట్ సీజన్లో నా తడాకేందో చూపిస్తా మామూలుగా ఉండదిగా ఇంకా మిమ్మల్ని ఏ మొఖం పెట్టుకుని పిలుస్తారు సార్ అయినా ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ సీజన్లో పనికిరారంతే మీకు అంత సీన్ లేదులేండి నువ్వు చెప్పేది బాగానే ఉన్నా కోరిక కొంచెం చెండలాగా ఉంది అచిల్రాజు మన ఆర్మీ తరఫున రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ శానిటైజర్ తాగిద్దాం తాగిద్దామా అదేంటి సార్ అలా అన్నారు చేతిలో పోసుకుంటే వైరస్ చచ్చిపోతుంది అదే తాగినాం అనుకో కడుపులో ఉన్న వైరస్ కూడా చచ్చిపోతుంది ఏమంటావు వా 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 బాగా చెప్పారు సార్ ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటా సార్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బుర్ర తప్పు కదా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా మై డియర్ సార్
మా బేబీ నెంబరు అన్లాక్ చేద్దాం. నేను తెలివిగా బేబీస్ నెంబర్స్ అన్నీ లాక్ చేసి బిగ్ బాస్ పోవడమే నయమైంది. లేకపోతే నా పిల్లలు ఏమైనా చదివింది అనుకో, అప్పుడు నాకు అవన్నీ ఈపు మొత్తం సిద్ధపడి చేసేది. నా బేబీ ఫోన్ చేసింది, ఇక్కడ మాట్లాడితే నా పిల్లని నేను తిరుక్కుపోతా, నేను బయటికి పోయి మాట్లాడతా బాల్కనీలోకి. హాయ్ రష్మిక, ఎట్లున్నావు? మంచిగున్నావా? నిన్ను చూడక మస్తు రోల్ అవుతుంది. నేను రోజు బిగ్ బాస్ షోలో చూస్తూ ఉన్నాను కదా, అలా చూస్తూ గడిపేస్తున్నాను. నా పరిస్థితి అయితే పుడుతున్నవాట కుక్క పిల్ల లెక్క అయింది నా పరిస్థితి. ఇదిగో నేను ఒక ఇంట్లో 70 రోజులు ఉన్నానంటే అది ఎంత పెద్ద సాహసం చెప్పు. అసలు నాకే నమ్మబుద్ధి అయితే లేదు. అవునులే, చాలా పెద్ద సాహసం చేస్తున్నావు. ఇంట్లోకి వెళ్ళాక నీకు బుగ్గలు కూడా వచ్చాయి, పొట్ట కూడా వచ్చింది. ఏ తినుడు గోకుడు పడుకునుడు, ఏ పొట్టును బుగ్గలు రావా చెప్పు. ఓహో, మరి ఎప్పుడు కలుస్తున్నావు? మరి ఒక గంటలో కలుస్తా. మరి మీ ఆవిడకి ఏం చెప్తావు? దానికి ఇంటర్వ్యూ పోతున్నా అని చెప్తా. ఏం చెప్పినా నమ్ముతుంది పిచ్చిది. ఓ నో, ఉండు, నీ పని చెప్తా, ఇంట్లోకి రా. ఓహో అవునా, అలా అయితే నీకోసం నా కళ్ళు కాయలయ్యి పళ్ళయ్యి ఎండిపోయి రాలిపోయిందాక మళ్ళీ చిగురించేందాక నీకోసం ఎదురు చూస్తూనే ఉండండి. మరి నువ్వు గెలిస్తే నాకేం గిఫ్ట్ ఇచ్చేవాడివి? నా గెలుపునే నీకు అంకితం ఇచ్చేవాడిని. మరి ఇప్పుడు ఓడిపోయావుగా, ఈ ఓటమిని ఎవరికి అంకితం చేసేవాడివి? ఇంకెవరికి ఇస్తా? నా పిల్లానికి ఇస్తా. అవునా, మరి నాకు గిఫ్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను ఓడిపోయినా గానీ నువ్వు నన్ను గిఫ్ట్ అడుగుతున్నా చూసినావా? సూపర్! ఇదో బిగ్ బాస్ లా ఓటు కొట్టేసిన, అది నీకే గిఫ్ట్ ఇస్తా, తీసుకో. వావ్, నువ్వు చాలా సూపర్! అబ్బా తీయగా ఉన్నాయి. ఇక మనం చీకటి గదిలో చితాకు కొట్టుడే, మామూలు ఉండదు ఇక. బాయ్ మరి. ఏంది అట్లా చూస్తున్నావు? కొంప తీసి నేను మాట్లాడింది విన్నావేంది? అంతా విన్నాను, చూశాను కూడా. ఏ రా, బిగ్ బాస్లో సరసన గోకావు, ఇక్కడ రష్మిని గోకావు, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏంటి ఇంటర్వ్యూ అని చెప్పి దాన్ని కలవడానికి వెళ్తావా? పైగా గిఫ్ట్లు ముద్దులా ఉన్న నీ పని చెప్తా నిన్ను. ఇన్ని రోజులు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావని నేను ఇంట్లో ప్రశాంతంగా ఉన్నా, కానీ ఇప్పుడు వచ్చే రాగానే మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా ఊరుకునేది లేదు, మిమ్మల్ని చంపి పాదేస్తామనుకుంటున్నారు. అవునే, నేను ట్రోఫీకి వెళ్తే నువ్వు ఇట్లా మాట్లాడాను వా? అవును, ఆ మర్యాద వేరే ఉండేది. సరైతే కొడితే కొట్టావు, కానీ పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదే, కొంచెం టీనేజ్ చిన్న ముఖానే కొట్టు. అంటే నేను కప్పు కొడతా నీ ముఖం అంటావు, లేదంటే లేదంటే ఉన్నది నీ వరుస. ఇదిగో ఈ వంకర మాటలు నాతో మాట్లాడొద్దు అంటుంది. కప్పు గెలవనందుకు నీ టెన్షన్ పడతా అంటే రివర్స్ అని నీ అటెన్షన్ అయిందా? కాదా మరి, మీరు బిగ్ బాస్ లో విన్నర్ అవుతారని ఎదిరింటోళ్ళకి పక్కింటోళ్ళకి చుట్టాలకి పక్కాలకి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి వాట్సాప్ ఫ్రెండ్స్ కి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి నా ఫ్యాన్స్ అందరికి టంకేస్ మరి చెప్పుకున్నా, కానీ ఏం లాభం? నా కలర్లు మీరు నిప్పులు పోసారు. ఒసే ఒసే, అది ఆటే, మనది కాపురం. నేను లైట్ తీసుకున్నాను, నువ్వు కూడా లైట్ తీసుకోవే. నేను అలా తీసుకోలేనండి, మీరు అక్కడ గెలుచుకొని వచ్చిన డబ్బులతో మంచిగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒళ్ళంతా నగలేసుకుంటానని గొప్పగా చెప్పుకున్నాను, వాటన్నిటిని మీరు అబద్ధం చేశారు. మళ్ళీ ఇప్పుడు సంపాదిస్తలేవే. నాకేం అక్కర్లేదండి, మీరు ఎలాగైనా సరే ఆ కప్పు కొట్టుకు రావాల్సిందే. అయ్యో రామా, నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి మళ్ళీ వెళ్ళాల్సిందే. అయ్యో అది ఎట్లా కుదురుతుందా, పిచ్చిమోదారా? ఎందుకు కుదరదు? పోయిన సీజన్ లో బయటకు పంపిన వాళ్ళందరినీ మళ్ళీ లోపలికి పంపలేదా ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని కూడా లోపలికి పంపమని చెప్పండి.
అయ్యో అట్లా తీసుకోరే, వాళ్ళ కనిపించాలని నన్ను తీసుకోవాలని. వాళ్ళకి అలా అనిపించకపోతే నాకు చెప్పండి, మన సోషల్ మీడియా ఆర్మీ వాళ్ళని తీసుకెళ్లి ఆ బిగ్ బాస్ ఇంటి ముందు ధర్నా చేస్తా. నీకేమైనా పిచ్చి లేచిందా? ఆ టైటిల్ ఏమో కానీ మందు విందు పొందు లేక ఆ ఇంట్లో నేను నరకమైంది. నాకు నీకేమైనా అర్థమైందా? అవన్నీ ఇకపై ఏం కుదరు, అన్నీ మూసుకొని ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, నా నుంచి ఏం ఆశించకండి. వస్తే అట్లా మాట్లాడుతున్నావేంది? నువ్వు అట్లా మాట్లాడితే తర్వాత నేనేం కాను. అర్జున్ రెడ్డి సినిమా చూసే ఉంటారు కదా, అలాగే ఐసు ముక్కలు వేసుకొని సల్లగా కూర్చోండి సరేనా? బిగ్ బాస్ ఇంట్లో బోళ్ళు తవ్వుకుంటా మూడు పూటలు తినుకుంటా ఆడటుంది ఆడటుంది, వాళ్ళు టాస్కులు పెడితే ఆడటుంది, లేదంటే ఆడినట్టు నటించటుంది. మా పిల్లం బయట నుంచి చూసుకుంటుంటుందని, పైగా ఆర్మీ ఉన్నదని ధైర్యంగా ఉన్నా. కానీ తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తారుమారైపోయినాయి. నన్ను బిగ్ బాస్లోకి వెళ్ళి మెడ వర్క్ కోసం బయటకు నూకేశారు. ఇప్పుడు వాళ్ళని నేను ఫ్యాన్స్ అనల్లా ఎనిమిస్ అనల్లా. హలో, నేను దోశపల్లి దొరబాబు, అకిసోనా ఫ్యాన్. అట్లయితే నాకెందుకు ఫోన్ చేసినావు? నీకు దమ్కిద్దామని కాల్ చేశారా? అసలు ఏమనుకుంటున్నానా నీ గురించి? ఇంట్లో వేసినా వేసాలేంట్రా? సోఫా మీద మా అకిసోనా గురించి ఏమని రాసావురా? బిడ్డ గుర్తుపెట్టుకో, బొక్కలు చూరా చూరా వేస్తా ఏమనుకుంటున్నావు? అయినా నా నెంబర్ నీకేమనిచ్చారు? మీ ఆవిడే ఇచ్చింది. ఏంది, నా పిల్లం ఇచ్చిందా? అంటే నా పిల్లలు నన్ను చంపేద్దామని ప్లాన్ కూడా ఇస్తుందా? నా పిల్లల నెంబర్ ఎవరిచ్చి నీకు? అవన్నీ నీకు ఎందుకురా? ఇప్పుడే నీ నెంబర్ ట్రేస్ చేస్తా, నువ్వు ఎక్కడున్నావో నీ ఇంటికి వస్తా, నట్టింట్లో కోసి కారం పెడతా ఏమనుకుంటున్నావు? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. అరే ఏంది అంత ఆవేశం? అరే అదంతా స్కిట్టురా, అరే అదంతా నిజం కాదురా. నాకు అవన్నీ తెలియదురా, నేను చూసింది నమ్ముతా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఉండు, ఇప్పుడు వస్తా నీ దగ్గరికి. వీడేంది ఇంత వైలెంట్గా మాట్లాడతాడు? వీడే ఇట్లున్నాడంటే ఇంక అందరూ నా మీద ఇంకెన్ని ప్లాన్లు చేసుకున్నారు. ఇదంతా స్క్రిప్ట్ రా అని చెప్పినా కానీ ఎవ్వరు నమ్ముతలేడు. ఈ షో ఏందో, ఈ షోకు నేను ఓవుడేందో, ఆ షోకు పోయి నేను అందరికి గోకుడేందో, బయటకు వచ్చినాక అందరూ నన్ను ఈ ఫుట్బాల్ ఆడుకునేందో. బతుకుండగానే చంపేస్తారు కదా. చూసిరు కదా, ఆ ఇంట్లోకి ఏం గెనుముతే ఈ ఇంట్లోకి వచ్చి పడ్డ మన పొంకనాల పెంటయ్య పరిస్థితి అంతా దవిడి దివిడే. పెంటయ్య మామూలోడు కాదురోయ్, పాపం జాలేస్తుంది. ఒరే స్కై రాజా, దీన్నే అంటారు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుడని. చలో గాయస్, ఎట్లుంది ఇయలటి మన బిగ్ బాస్ బాతాఖాని? మంచిగుంది కదా. ప్లీజ్ మీరు మా 6MM టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మరుస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ గంట సింబల్ నొక్కుడు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మా 6MM టీవీ పేజ్ని ఫాలో చేస్తుడు అస్సలు మర్చిపోవద్దు. చలో మరి ఉంటా, బాయ్.